జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవనం ఏర్పాటు సందర్భంగా దానికి కావాల్సినటువంటి స్థల స్వీకరణ చేసిన పరిస్థితులలో అందులో నుండి ఏదైతే అదర్ సైడ్ ఆఫ్ ది ప్రపోజల్ కాలేజ్ ఉన్నటువంటి ఒక కార్ట్ ట్రాక్ ఆ కళాశాల నిర్మాణ స్థలంలో పోయే పరిస్థితి ఏర్పడటంతో ఇటు కళాశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురు కాకుండా ది అదర్ సైడ్ ఆఫ్ ది అంటే ఒక కార్నర్ నుండి అదర్ సైడ్ ఫార్మర్స్కు అంటే ఇస్ ద రైట్ ఆఫ్ వే ఒక హక్కుగా కలిగి ఉన్నటువంటి ఒక త్రోవను కొనసాగించడానికి కొరకు ఇది గతం నుండి విజ్ఞప్తులు కొనసాగుతున్నాయి. దాన్ని శాశ్వత పరిష్కార దిశగా పరిశీలించి ఇటు కళాశాల నిర్వహణకు ఆటంకం ఏర్పడకుండా ఒక ఇప్పుడు సబ్స్టేషన్ ఏదైతే ఉన్నదో దానికి ఆనుకొని ఒక కొనకెళ్ళి ఇచ్చినట్లయితే ఇటు రైతాంగానికి ఉపయుక్తంగా ఉంటుంది, కళాశాల నిర్వహణ కూడా ఆటంకం ఏర్పడిన భావంతో ఇది గతంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ వాళ్ళు కూడా మరి నివేదిక ఇవ్వడం దానికి అందులో ఉన్నట్టు త్రోవను ధృవీకరిస్తూ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. గతంలో జేసీ గారు కూడా ఉత్తర్వులు జారీ చేశారు, కానీ ఇంతవరకు ఏదైతే మధ్యలో ఎన్నికలు రావటమో అది తుది దానికి షేప్ ఇవ్వలేకపోతున్నట్టు పెండింగ్ పడి ఉంది. ఇప్పుడు రైతులు ఖరీఫ్ సీజన్ ఆరంభం కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా దాన్ని తక్షణ పరిష్కరింపచేయాలని పని చెప్పాను. ఒకటి రెండోది అట్లాగే ఇక్కడ 84-85 ప్రాంతంలో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఇండ్లు లేని నిరుపేదలు అంటే ప్రభుత్వం వాళ్ళకు గృహవసతి సౌకర్యం కల్పించాలనే భావనతో నర్సింగాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో స్థలాన్ని సేకరించడం సపోర్ట్ దాదాపు 40-50 ఎకరాల స్థలాన్ని సేకరించడం అప్పుడు ప్రభుత్వం చెల్లించినటువంటి యొక్క భూ పరిహారం అది రైతాంగానికి అది భూ నిర్వాసకులకు ఆశించిన మేరకు లభించకపోవడంతో దానిపైన ఏదైతుందో అండర్ ప్రొటెస్ట్ ఆ పరిహారాన్ని పొందుతూ వాళ్ళు కోర్టు కూడా ఏదైతుందో
తుది తీర్పు 2014 ఇవ్వడం జరిగింది. అంటే కోర్టు తుది తీర్పు అనుగుణంగా అప్పుడు చెల్లించినటువంటి 9,000 దాన్ని 16,000 పెంచుతూ 2001 నుండి దాన్ని అమలు చేసే విధంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇద్దరు నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన వారు చట్టపరంగా వాళ్ళు లభించాల్సిన హక్కు కాబట్టి అది కల్పించాలని చెప్పి కోరుతున్నాను.